నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, ఏపీ రైతు సంఘం నాయకుల డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు 7 ఏళ్ల పాటు చేస్తున్నాం. అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాలరావు. విధి నిర్వహణలో ఉన్న ఫోటో వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే నాయకులు మండిపడ్డారు. నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమాజం మేలు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఆపివేయాలి జర్నలిస్టులపై అక్రమ కేసులు. రక్షించండి, రక్షించండి పత్రికల స్వేచ్ఛను. ఆపండి పత్రికల స్వాతంత్ర్యాన్ని. తూర్పుగోదావరి జిల్లాలో స్వామి హత్యాపై చేసి దొడుకులంటే శిక్షించాలి. ఆపండి పత్రికల స్వాతంత్ర్యాన్ని. వర్తెల్లాలి జర్నలిస్టుల ఐక్యత. వర్తెల్లాలి జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్నాయి, వాటిని ఏపీడబ్ల్యూఏగా తీవ్రంగా ఖండిస్తున్నాము. దాడులు చేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. వారిని అరెస్ట్ చేయాలి. వారిపై అవసరమైతే నాన్ బెయిల్ కేసులు కూడా బుక్ చేయాలని ఏపీడబ్ల్యూఏ డిమాండ్ చేస్తుంది. అలాగే వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డు మంజూరు చేయాలి. బ్యాంకు సెలవుల్లో రెన్యువల్ చేసుకోమని చెప్పారు, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. నిన్న మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయగానే ఆ మంత్రి గారి స్టేట్మెంట్లో ఎక్కడా క్లారిటీ లేదు ఎక్స్టెన్షన్ చేసినట్టు. దాన్ని క్లారిటీతో సహా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే దస్తుల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా ఎక్విటేషన్లు హెల్త్ స్కీమ్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జర్నలిస్టులకు న్యాయం జరగాలని, జర్నలిస్టుల నిజమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో కార్యాలయాల ముట్టడి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులంతా కూడాను స్వేచ్ఛగా స్వాతంత్రంగా వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ నేడు సమాజంలో చాలీసాలని జీతాలతోటి ఉండి లేక రేయింబగొళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా కానీ తుఫాన్లు వస్తే జర్నలిస్టులు ఉంటారు, భూకంపాలు జర్నలిస్టులు ఉంటారు, అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంటే జర్నలిస్టులు ఉంటారు, అక్కడనే జర్నలిస్టులు ప్రతి నిమిషం అనునిచ్చం రేయింబ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా వదిలేసి బజార్ని ఈ రోజున జర్నలిస్టులు పడి తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో జర్నలిస్టుల మీద ఈ మధ్యకాలంలో కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. వార్తలు రాసిన దానికి మరి దానిని గుంటూరు జిల్లా ఏపీడబ్ల్యూజీ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలి, జర్నలిస్టులకు అకాడమిక్ కార్డులు కావాలి, జర్నలిస్టులకు వదిలేటువంటి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు కావాలి. కొన్ని ప్రభుత్వ వైద్యశాల హెల్త్ కార్డులు తీసుకొని పోతే చాలామంది ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు చాలామంది రిపీట్ చేస్తున్నారు హెల్త్ కార్డులని, వాళ్ళు తీసుకోవడం లేదు. తీరా వైద్యం కోసం జర్నలిస్టులు హాస్పిటల్కి వెళితే ఈ
రికార్డు చెల్లదంటున్నారు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను. మరి దీన్ని చాలా ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని అందరికీ సక్రమంగా వైద్యం అందే విధంగా అందరికీ డెస్క్లో పనిచేసేటువంటి వారికి బయట పనిచేసే వారికి అందరూ కూడా రిక్రియేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. కనికరించని ప్రకృతి రైతులను జంట కూరల పాములా కాటేస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తూ ఉంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతూ ఉంటే బతుకే భారం అనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అందరూ నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుట 36 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలకు 5 లక్షల నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత జిల్లాలో 74 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంవత్సరం అయితే నాగార్జున సాగర్ కాలువలకు నీళ్ళు ఇవ్వలేదు, పైర్లు వేయలేదు, వేసిన పైర్లు ఎండిపోయినాయి. రైతులు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే డెల్టా ప్రాంతంలో కూడా నీళ్లు అరాకొరగా ఇచ్చారు, వచ్చిన చోట వచ్చినాయి, రాని చోట రాలేదు. అందువల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రభుత్వానికి రైతులకి ప్రభుత్వం గతంలో 150,000 ఇచ్చారు, నేను 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంచిదని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవాళ కేవలం 2 మాత్రమే జిల్లాలో ఇచ్చాడు. ఆ 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి 125,000 కారణాలని చూపించాలని పెట్టాడు. 13 రకాల సర్టిఫికెట్లు ఇస్తే తప్ప అది కాదు అని చెప్పేసి అన్ని చెప్పారు. 13 రకాల సర్టిఫికెట్లు తేవటం అని చెప్పేసి అంటే ఆ బ్రతుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబంలో బ్రతుకున్న వాళ్ళకి నరకం అవపడతా ఉంది. నరకం అంతకంటే చిన్న మాట ఏది లేదు అనేటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు 36 గంటల ధర్నా నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలో 74 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 2 మాత్రమే ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మిగతా కుటుంబాలను కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడాను కౌలు రైతు కుటుంబాలు, వీరికి సంస్థాగతమైనటువంటి రుణాలు లేవు, ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి పంటలు పండించి అప్పుల పాలై ఆత్మహత్య గురయ్యారు. కావున ప్రభుత్వం ఈ వ్యవసాయం చేసేటువంటి రైతు కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించి వారికి సంస్థాగత రుణాలని కల్పించాలని చెప్పేసి, ఈ వృత్తి చెందినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి విద్యని ప్రభుత్వం అందించాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వ్యవసాయం చేసేటటువంటి వారికి రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానాలు చేసింది. కానీ ఆచరణలో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధులు కానివ్వండి, ధరల స్థిరీకరణ నిధులు కానివ్వండి, వీటికి ఏమాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేకుండా చేయటం ద్వారా వాస్తవంగా సాగులో ఉన్నటువంటి రైతు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్లో 7 పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు ముత్యాలరావు తెలిపారు. నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణం వలన, కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల సుస్థిర ప్రభుత్వం, సుస్థిర అభివృద్ధి మన దేశంలో ఏర్పడిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 125 జయంతి ఉత్సవాలు సంవత్సరం పొడుగున భారతదేశంలోని అన్ని రాష్ట్రాల యందు జరపాలని ఒక నిట్టి గొప్ప తలంతో
2017 జూన్ 2వ తేదీన అంబేద్కర్ జన్మస్థలమైనటువంటి మధ్యప్రదేశ్లోని మహూ గ్రామంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మరి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో మరి రాజ్యాంగం నిర్మించే విషయంలో కానివ్వండి, భారతదేశంలో అణగారిన దళిత గిరిజన హరిజన మైనారిటీ వర్గాల విషయంలో కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వీరికి సముచిత స్థానం కలిగించింది, కాంగ్రెస్ పార్టీ ద్వారా వీరికి ఏ విధంగా అవకాశాలు వచ్చినాయి, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా జరుగుతున్న దాని మీద మరి వారు ఆ రోజు ఒక గొప్ప ఉద్యమం ఆ రోజు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి భారతదేశ స్వాతంత్రం వచ్చేసిన దాన్ని భారత రాజ్యాంగం నిర్మించి ఒక గొప్ప రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం నిర్మించే విషయంలో కానివ్వండి, ఆయన చేసిన సేవలు మరువులేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ 125వ జయంతిని సంవత్సర కాలం పాటు చేయాలని ఒక గొప్ప ఆలోచన చేసింది. నేడు స్థానిక అర్బన్ రూరల్ ఎస్పీ కార్యాలయాలలో జరిగిన ఎస్పీ గ్రీవెన్సెస్ల కు జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. బాధితుల వద్ద నుండి అర్బన్ ఎస్పీ త్రిపాఠి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. గంగిరెడ్డి పాలెంలో ఉన్న గొల్లపల్లి లలిత కుమారి అనే అమ్మాయిని, లీలావతి అనే అమ్మాయిని ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ అమ్మాయిని కొంతమంది అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటామని చెప్పి నమ్మించి పెద్దవాళ్ళకు తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దాని గురించి వీళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ సరైన స్పందన లేదు, ఎస్ఐ గారు సరిగా స్పందించట్లేదు. ఇంకోటి కూడా కేసును కూడా నీరుగార్చే ప్రయత్నంలో ఎస్ఐ గారు ఉన్నారు. కాబట్టి దీని గురించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు మాకు న్యాయం జరిగిద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్పీ గారిని కలవడానికి గ్రీవెన్స్కి ఈరోజు రావడం జరిగింది. దీని గురించి మేము గుంటూరు జిల్లా శాల్వాన సంఘం కమిటీ తరఫున తీవ్రంగా స్పందించి దీని గురించి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నాం. కొని అక్కడ గవర్నమెంట్ రాయపాటి శ్రీనివాస కాలనీలో ఉన్నాం, పాతిక సంవత్సరాలు బట్టి ఉన్నాం. అది అమ్ముకొని ముస్లామా గల్లాంజీ అన్నాకి కొనుక్కొని ఉన్నాం. కరణ్శెట్టి విజయ్ అని వాళ్ళ కొడుకు వచ్చి ఇది మేము మేము కొనుక్కున్నామని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి పొద్దుగుకులు కరెంటు వాళ్ళు బిల్లులు అని అయ్యని అని వచ్చి పొద్దుగుకులు 4-5 వస్తున్నారు సార్, వచ్చి మమ్మల్ని పీకేస్తాము అని చెప్పి బెదిరేస్తున్నారు. మాకు ప్రాణ అపాయం ఉందని భయం వేస్తుంది సార్. చిన్న పాప ఏమో మాకు ఏది లేదు, అది మేము కొనుక్కున్నాం అన్నాడు. అసలు మా ఇల్లు ఆయన ఎలా కొనుక్కుంటారని అడిగితే ఎంతమందిని చూసేయాలని ఇలాంటి వాళ్ళని చాలామంది నన్ను అని మాట్లాడాడు. ఇంతవరకు మా కంటికి కాని రాకుండా ఎవరో ఒకళ్ళని పంపిస్తూనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో ఏది కేసు పెట్టుకున్నా మాదే చెల్లిద్దిలే అన్నాడు. అందుకని ఇక్కడికి వచ్చాం సార్, ఎస్పీ దగ్గరికి. మాకు న్యాయం చేయాలని టైంలో నన్ను అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ నాన్న గొడవలు తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేసి మీ అమ్మ మీ నాన్నకి ఇష్టమైన తర్వాత మా ఇంట్లో ఉంచుకుంటామని మమ్మల్ని విడిగా ఉంచారు. మేము గుంటూరులో శారదాకరణ 21వ లైన్లో కాపురం ఉన్నాం. ఇప్పటికే 6 నెలలు అయింది. మా ఆడబిడ్డ మా బావగారు వచ్చి నువ్వు కట్నం తీసుకొస్తేనే మీ ఆయన మీ కాడ ఉంటారు, లేకపోతే మేము వేరే పెళ్లి చేస్తామని అన్నారు. అన్న తర్వాత మా అత్త మా మళ్ళీ వచ్చి మా ఆయన్ని కొట్టి తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉంచుకుంటున్నారు. మా బావగారు ఒక అమ్మాయిని ఇలాగే చేసిన తర్వాత ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిని వదిలేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని నా జీవితం కూడా ఎలా చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న. మా అత్తగారు మామగారు మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.